ఇలంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుతారీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఎల్ఎస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి పూలమాలలు పాలాభిషేకంతో జరిపారు. ఈ సందర్భంగా ఎల్ఎస్ మాట్లాడుతూ నేతాజీ ఆశయాలను స్ఫూర్తితో సుతారీ సంఘం కార్మికులము ఒక్కటిగా ఉంటూ ఏ సహాయానికైనా ముందు ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుతారీ సంఘం అధ్యక్షుడు జరిపోతుల కనకయ్య, ఉపాధ్యక్షుడు తునికి శంకర్, ప్రధాన కార్యదర్శి పండుగ శంకర్, కోశాధికారి హకీం, కార్యవర్గ సభ్యులు ఎల్ఎస్ కొమురయ్య, మహమ్మద్ హుస్సేన్, డిస్కో రాజయ్య, బాలయ్య, పార్షారాములు, కూసా రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సుతార సంఘం రేపాక గ్రామం నుండి మా యొక్క సుతార సంఘం ద్వారా ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ ప్రతి ఏటా జయంతి జరుపుకుంటూ మేము మా యొక్క కార్మిక సంఘం ఐక్యతగా ఉండుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా పాలాభిషేకం చేసుకుంటూ దండలు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జయంతి జరుపుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి ఏటా సుతా మా యొక్క కార్మికులు అందరూ ఐక్యతగా ఉండుకుంటూ ప్రతి ఏటా సుభాష్ చంద్రబోస్ జయంతి ఇదే విధంగా జరుపుకుంటామని మేము అనుకుంటూ అందరికీ సుతా ప్రోత్సహించుకుంటూ రేపా గ్రామం నుండి ప్రతి ఒక్క దేనికైనా ముందంజల కార్మికులు ఉంటూ పని సాగిస్తామని మేము ఇదే విధంగా ఇది ఒక తెలియజేసి ఆశయాలను పూర్తి చేసుకుంటూ అదే విధంగా కొనసాగిస్తున్నాము. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక.